నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. నాడు కళకళ, నేడు కళావిహీనం. కరోనా దెబ్బకు బోసిపోయిన విశాఖ రైల్వే స్టేషన్. కరోనా కట్టడికి గొడుగు డాలు వంటిది. ఛత్రం సిద్ధాంతకర్త డాక్టర్ కూటికొప్పల. కరోనా గొలుసు తెంచేందుకు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాం. జోన్ 4 కమిషనర్ సింహాచలం వెల్లడి. ఫిషింగ్ హార్బర్లో లంగర వేసుకున్న మరబోట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో గంగపుత్రులు. అప్పన్న చంద్రోత్సవంపై కరోనా దెబ్బ. ఈ నెల 26న సాదాసీదాగా చంద్రోత్సవం. వార్తల్లోని వివరాలకెళ్దాం. విశాఖ రైల్వే స్టేషన్, ఇది ఓ అందమైన స్టేషన్. స్వచ్ఛతేహిలో ఎన్నో జాతీయ స్థాయి రికార్డులను సొంతం చేసుకున్న ఈ రైల్వే స్టేషన్ కరోనా దెబ్బకు కళావిహీనమైంది. నిత్యం ప్రయాణికులతో సందడిగా కనిపించే ఈ స్టేషన్ ప్రస్తుతం బోసిపోయి దర్శనమిస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రైల్వే శాఖకు అధిక ఆదాయాన్ని సమకూర్చే దేశంలోని మొదటి 5 స్టేషన్లలో ఇది ఒకటి. వందలాది రైళ్లు దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. రైళ్ల కూతలతో ఈ ప్రాంతవాసులకు ఒకటే హోరు. నిత్యం వేలాది మంది ఇక్కడి నుంచి దేశం నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కేవారు, దిగేవారు, వచ్చేపోయేవారితో రైల్వే స్టేషన్ నిత్యం సందడిగా ఉంటుంది. ఇది దాదాపు నెల రోజుల కిందటి మాట. కరోనా మహమ్మారి చైనా నుంచి ఖండాంతరాలకు, అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు, అలాగే మన దేశానికి విస్తరించి పంజా విసురుతున్న నేపథ్యంలో వైరస్ గొలుసు తెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 22న జనతా కర్ఫ్యూ విధించింది. నాటి నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేసింది. తొలుత గత నెల 31న రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ కేంద్రం కరోనా కర్ఫ్యూను ఈ నెల 14 వరకు పొడిగించడంతో రైళ్ల పునర్ధరణ జరగలేదు. మళ్లీ వచ్చే నెల 3 వరకు మోడీ సర్కార్ లాక్డౌన్ పొడిగించింది. దీంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఫలితంగా నెల రోజుల క్రిందటి వరకు నిత్యం ప్రయాణికులతో ఎంతో సందడిగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులు, రైళ్లు లేక ప్రస్తుతం కళ్ళతప్పి బోసిపోయింది. త్వరలోనే కరోనా గొలుసు తెగి తిరిగి ఈ రైల్వే స్టేషన్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశిద్దాం. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికొప్పల సూర్యారావు కరోనా గొలుసు తెంచేందుకు అంబరల్లా థియరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిద్ధాంత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా శ్రీకారం చుట్టారు. చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అత్యవసర పనుల మీద బయటకు వచ్చే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికొప్పల సూర్యారావు ఛత్రం రక్షణ సిద్ధాంతాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై విస్తృత ప్రచారానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతుబజార్ వేదికగా శ్రీకారం చుట్టారు. రైతులకు గొడుగులు పంచిపెట్టి వాటి ద్వారా ఏ విధమైన రక్షణ పొందవచ్చనేది వారికి వివరించారు. గొడుగులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై జోన్ 4 కమిషనర్ సింహాచలంతో పాటు ఆయన మీడియాకు వివరించారు. గొడుగులు ధరించడం వల్ల ఎండ నుండి రక్షణతో పాటు తమకు తెలియకుండానే సామాజిక దూరం పాటించి కరోనా గొలుసును తెంచేవారు అవుతామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే కరోనా కట్టడిలో అద్భుత ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. కరోనా ముందు ప్రపంచం, కరోనా తర్వాత ప్రపంచం అనే సంధికాలంలో ఉన్నాం. నా అధ్యయనాల ప్రకారం వచ్చే సంవత్సరం అంటే 2021 మార్చి వరకు కూడా ఈ కరోనా ప్రభావం ఉంటుంది. అంటే ఈవేళ ప్రతి 4 రోజులకి దేశంలో డబుల్ అవుతున్న కేసులు క్రమేపీ తగ్గుదల పడుతుంది, కానీ పూర్తిగా పోదు. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా కరోనాతో కలిసే మనం జీవించాలి. కరోనాతో కలిసే మరణించే ప్రమాదం మనకు పొంచి ఉంది. కాబట్టి లైఫ్ స్కిల్స్ అంటాను నేను. కరోనాతో పోరాడుతూ కరోనాని జయించి, కరోనాని ఓడించి మన జీవితాన్ని నిలబెట్టుకుంటూ మన జీవన భృతిని మనం సంపాదించుకోవాలి. అందుకు ఈ గొడుగు అమోఘంగా పనిచేస్తుంది. అందరికీ గొడుగులు పంచితే ఆటోమేటిక్గా సుమారు 4 అడుగుల దూరం మనిషి మనిషి మధ్యకి క్రియేట్ అవుతుంది. ఎప్పుడు దూరం క్రియేట్ అయిందో కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. భారత
కరోనా నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సదస్సు నుండి నగరానికి వచ్చిన వారి ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో జోన్ల వారీగా అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమని పదే పదే ప్రచారం చేస్తోంది. అయినా గాని జనాలకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల వారీగా కరోనా నియంత్రణకు పోలీసుల సహకారం, సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రతి 50 ఇళ్లను ఒక సర్వైలెన్స్ బృందం ద్వారా జల్లెడ పట్టిస్తున్నారు. వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీతో పాటు బ్లీచింగ్ పౌడర్ను జల్లించి తగిన విధంగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు జోన్ 4 కమిషనర్ సింహాచలం మీడియాకు తెలిపారు. సంచారాన్ని నివారించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన మీకు అందరికీ తెలుసు, జోన్ 4 ఏరియాలో ఢిల్లీ నుంచి సమావేశానికి వెళ్ళి వచ్చిన వారి తరఫున మనకు వచ్చిన ఏవైతే కేసెస్ ఉన్నాయో వారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ కానీ మనకు కేసులు నమోదు అవ్వడం జరిగింది. అవి వచ్చిన వెంటనే మనం ఆ ఏరియాలను అనమాట రెడ్ జోన్గా ప్రకటించి పూర్తిగా 5% మనకి సోడియం హైపోక్లోరైడ్ను అలాగనే బ్లీచింగ్ పూర్తిగా పిచికారీ చేయడం కానీ స్ప్రే చేయడం జరిగింది. వీరు ఈ కరోనా మహమ్మారిని నివారించడంలో ప్రముఖమైన పాత్ర మనకు సోషల్ డిస్టెన్స్ ఒకటి పాటించాలి. అలాగే వీలున్నంత వరకు జనాలు ఎవరు కూడా బయట తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే పూర్తిగా ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో 14+14 28 డేస్, ఈ 28 డేస్ కూడా వాళ్ళు పూర్తిగా ఒకరికి ఒకరు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కరోనా వ్యాధి నివారించడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పు తీరంలో చేపల వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది. దీంతో ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న గంగపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. సముద్రమే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తున్న మత్స్యకారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరోనా కట్టడి చర్యలో భాగంగా గత నెల 22న విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైన కరోనా కర్ఫ్యూ కారణంగా ఫిషింగ్ హార్బర్ బంద్ అయింది. దీంతో చేపల వేట చేసే మత్స్యకారులు, మత్స్య సంపద క్రయ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. కరోనా లాక్డౌన్ అమలు వల్ల ఉపాధికి దూరమై ఒడ్డునపడ్డ చేపల్లా అర్ధాకలితో గిలగిలా కొట్టుకుంటున్న గంగపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. విశాఖలో 132 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతంలో 65 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో 2.10 లక్షల జనాభా జీవనం సాగిస్తోంది. దాదాపు 700 వరకు మరబోట్లు వేట సాగిస్తాయి. వీటిపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపలు గుడ్లు పెట్టే ఈ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం కన్జర్వేషన్ పీరియడ్గా అమలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా 61 రోజుల పాటు కొనసాగే వేట నిషేధం వల్ల గంగపుత్రులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. వేట నిషేధం వల్ల ఇబ్బందులు పడుతున్న అర్హులైన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల సందోహంతో అంగరంగ వైభవంగా జరపాల్సిన చందనోత్సవాన్ని భక్తుల సందడి లేకుండా నిర్వహించనున్నారు. చందనోత్సవ ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల నడుమ జరగాల్సిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి చందనోత్సవం సందడి లేకుండా జరగనుంది. ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ రోజు చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 3 వరకు అమల్లో ఉండనున్న కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు అనుమతించకుండా దేవస్థానం అర్చకులు, వేద పండితులు పరిమిత సిబ్బందితో శాస్త్రోక్తంగా జరిపించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జేబు ఖాళీ చేసుకోవాల్సిందే. ఆరు బయట మల మూత్ర విసర్జనే కాదు, ఉమ్మి వేసినా ఫైన్ వేసేందుకు మహావిశాఖ నగరపాలక సంస్థ సిద్ధపడుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జీవీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాను దూరం చేయాలంటే భౌతిక దూరం, పరిశుభ్రతే పరిష్కారం. కానీ నగరవాసి దీన్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నగరంలో బహిరంగంగా ఉమ్మివేస్తే 1,000 రూపాయల జరిమానా విధించనున్నారు. దీంతోపాటు బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర పరిధి రైతు బజార్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో బహిరంగంగా ఉమ్మివేసేవారిని జీవీఎంసీ సిబ్బంది పట్టుకుని జరిమానా విధించాలని సృజన ఆదేశించారు. కరోనా లాక్డౌన్లో భాగంగా మద్య నిషేధం పక్కాగా అమలవుతోంది. గత 15 రోజులుగా బార్లు, మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబులు చొక్క దొరక్క చిర్రెత్తిపోతున్నారు. అక్రమ మద్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో బ్యాక్డోర్ మద్యం విక్రయాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ నడుం బిగించింది. బార్లు సీజ్ చేసి ఉన్నప్పటికీ మద్యం స్టాక్ వివరాలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. కాగా వీటిల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో నగర వ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ బార్లు సీజ్ చేసినప్పటి స్థానిక వివరాలతో ప్రస్తుత వివరాలను సరిచూసుకుంటోంది. స్టాక్ తేడాలు గుర్తించిన బార్లపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మా స్టేషన్ పరిధిలో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ 3 పరిధిలో ఉన్నటువంటి 8 బార్లని ఇన్స్పెక్ట్ చేశామండి. దీంట్లో 21 నైట్ క్లోజ్ చేసేసరికి ఉన్నటువంటి స్టాకు, ఈరోజు అదే స్టాక్ ఉందా లేదా, ఐఎంఎల్ మరి బీరు ఆ స్టాక్ ఉందా లేదా, లేకపోతే అనాథరైజ్డ్గా ఎవరైనా యూటిలైజ్ చేశారని చెప్పేసి మాకు డీసీ గారు చెక్ చేయమని చెప్పారు. దాని మీద ఈరోజు బార్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాం. ఇప్పటికీ 8 ఇన్స్పెక్ట్ చేసామండి. ప్రస్తుతానికి ఎటువంటి వైలేషన్స్ కానీ ఏమి కనిపించలేదు. ఏ స్టాక్ అయితే 21 నైట్ క్లోజింగ్ బ్యాలెన్స్గా ఉందో ఈరోజు అదే స్టాక్ కూడా వెరిఫికేషన్లో చూసామంతే. కరోనా దెబ్బకు రైళ్లు ఆసుపత్రులుగా మారాయి. ప్రయాణికి బెర్తలు ఐసోలేషన్ పడకలుగా రూపాంతరం చెందాయి. రైల్వే కోచ్లు కరోనా వార్డులయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాల్తే రైల్వే డివిజన్ అధికారులు రైల్వే కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం 60 కోచ్లలో 500 పడకలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం కోచ్లోని మధ్య బెర్తలను పూర్తిగా తొలగించారు. ఆక్సిజన్ సిలిండర్ స్టాండ్లను అందుబాటులో ఉంచారు. 4 టాయిలెట్లలో ఒకదానిని బాత్రూంగా మార్పు చేశారు. అన్ని వాష్ బేసిన్ల వద్ద లిక్విడ్ సోప్ అందుబాటులో ఉంచారు. బోగీల తలుపులు, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ను నాశనం చేసే సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని కూడా తరచూ పిచికారీ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రయాణికులను చేర్చడమే కాదు, ప్రయాణికులు తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలని రైల్వే ఫ్రంట్ లైన్గా ఆర్గనైజేషన్గా మేమందరం బోర్డు వారు అలాగే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మేము ఆలోచించి కోచెస్ని అలా కన్వర్ట్ చేస్తే ఐసోలేషన్ కోచెస్ కింద బాగుంటుందని ఆలోచించి మెకానికల్ డిపార్ట్మెంట్ ఒక డెసిషన్కి వచ్చి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 261 కోచులు మనకు నామినేట్ చేశారు. మాకు అందులో విశాఖపట్నం డివిజన్కి 60 కోచులు ఐసోలేషన్ కోచెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయమన్నారు. 10 రోజుల్లో మేము ఈ హొటవటన యుద్ధ ప్రాతిపద మీద దీన్ని మేము కన్వర్ట్ చేయగలిగాం. కరోనా వైరస్లో ఎవరికైనా సస్పెక్ట్ ఉంటే ఇనీషియల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది హాస్పిటల్ కాదు, ఓన్లీ ఫర్ ఐసోలేషన్ ఫర్ ద టైం బీయింగ్ 2-3 అవర్స్ ఉంచడానికని మేము అన్ని ఏర్పాటు చేసాం. ఈ కోచెస్లో మిడిల్ బెర్త్ తీయడం, ఈ బెర్త్లో ఈ ఒక కుపే తయారు చేసాం. ఈ కుపేలో ఒక సింగిల్ పేషెంట్ ఉంటారు. అలాగే ఈ కోచ్ అంతట్లో కూడా ఇలాంటి 8 కుపేలు ఉంటాయి. 8 కుపేలు 8 మంది పేషెంట్స్ అకామిడేట్ చేయొచ్చు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నలిగిపోయి తిండి కోసం తెప్పలు పడుతున్న ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ఏకలవ్య కాలనీ పేదలకు వికాస్ తరంగిణి, యువ వికాస్ ఫుడ్ పంపిణీ చేసింది. శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి మాట్లాడుతూ కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలను మానవతా హృదయాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా కానీ ఆహారానికి కానీ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితుల్ని స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు వచ్చి చెప్పడం, తదనుగుణంగా ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు వచ్చి
వారికి తోచిన ఒక పూట ఆహారాన్ని ఇచ్చి వాళ్ళలో ఆనందాన్ని సంతృప్తిని చూసి ఈ కరోనా వ్యాధి గురించి ఇబ్బంది పడద్దు, మీ అందరికీ ధైర్యంగా ఉండండి అని ఒక మోటివేషన్ చేస్తూ, ప్రధానంగా ఆకలితో ఉండేవాడికి దన్నం పెట్టడం మంచిదని పెద్దలు పిలుపు మేరకు, అలాగే భారత ప్రధాని గారు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీవి స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈ సేవా కార్యక్రమాన్ని పట్టాభిరెడ్డి తోట వాస్తవ్యులు శ్రీమాన్ రాజారావు గారు వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో వికాస తరంగిణి వారి సహాయ సహకారాలతో స్థానికంగా ఉండే ఏకలవ్య కాలనీ వాసులకు ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళకి ఒక పూట ఆహారాన్ని అందించే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించడని భావిస్తూ ఈ సహాయాన్ని తోటి సేవా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కూడా చేయి చేయి కలిపి మేమందరం ఉన్నాం, మనందరం కలిసే ఉందాం, మనందరం ఈ కరోనాని ఎదిరిద్దాం, కరోనా వ్యాధిగ్రస్తులు బాధపడాల్సిన అవసరం లేదు, దానికి తగ్గ బలాన్ని భగవంతుడు అందరికీ ఇచ్చి భారతదేశ ఖ్యాతిని భారతదేశ సంరక్షణని భగవంతుడు ఎల్లవేళలా ఋషి సాంప్రదాయంలో కాపాడుతాడని కోరుకుంటూ. పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు హిమాచల్ నగర్లో స్థానిక జనసేన పార్టీ నాయకులు పీల రామకృష్ణ సుమారు 500 మంది పేదలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీల రామకృష్ణ మాట్లాడుతూ, కరోనా వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు కాయగూరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. హిమాచల్ నగర్ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మేము నిత్యావసర వస్తువులు పంపిణీ చేద్దామనే ఆలోచనతో ఈరోజు దగ్గర దగ్గర ఒక 400 ప్యాకెట్ల వరకు నిత్యావసర వస్తువులు ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. రోజు పనిచేసే కూలీలకు కానీ ఇలాంటి వాళ్ళకి కానీ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు తెలుసుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆదుకోమని ఏదైతే చెప్పారో అందువల్ల మేము మా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఆదుకోవడానికి ఇలా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 6 పొట్టాలు అవి కూడా గత కొన్ని రోజులుగా పంచి ఈరోజు నుంచి నిత్యావసర వస్తువులు పంచుదామని ఆలోచించాం. ఇదే విధంగా రాష్ట్రం మొత్తంగా జనసైనికులు అందరూ చేస్తున్నారు. ఇది ఇంకో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు జరిగింది కాబట్టి మే 3 వరకు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 40 కార్మిక కుటుంబాలను సుజాత నగర్ రిటైర్డ్ ఉద్యోగులు ఆదుకుని మానవతను చాటారు. స్వంత నిధులతో పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 40 కుటుంబాలను ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చాలా మంది ఉపాధి కోల్పోయి వాళ్ళకి చాలా దినసరి ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళందరినీ చూసి మనసు చలించి మాకు చేతనైనంత సహాయం చేద్దాం ఉద్దేశంతో ఈ రోజున బియ్యం, ఉప్పు, పప్పు, ఆయిల్ ప్యాకెట్లు, కారం ఇవన్నీ కలిపి, పంచదార అన్నీ కలిపి ఇద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఎట్లాగే ముందు కూడా చేస్తామని కూడా మేము వృద్ధు తుఫాన్లో కూడా చేసాం. ఎట్లాగే ఇప్పుడే కాదు ఇటువంటి కార్యక్రమం చేయడం ఈ వయసులో మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క చేయూతను కూడా ఇస్తాం. ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరు ఉన్నారో వారికి ఈరోజు మనం 5 కేజీలు రైసు, 1 కేజీ మంచినూనె, 1 కేజీ పంచదార, 1 కేజీ కందిపప్పు మొత్తం ఇన్ని దినుసులు అనేది నేను చాలా దగ్గరలో పంచాను. కానీ ఇంతవరకు ఇంత మంచి క్వాలిటీగా ఉన్నటువంటివి ఇవ్వడం అనేది వాళ్ళు ముగ్గురు కూడా నేను ముఖ్యంగా ధనలక్ష్మి గారు ఆధ్వర్యంలో మేడం గారు చాలా ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే మనుషులు ఇలాంతా కూడా ఈరోజు సుజాతనగర్లో ఉన్నటువంటి 40 కుటుంబాలకి భోజనం, 10 రోజులు భోజనం సరిపోయేటట్టుగా ఏర్పాటు చేసి అన్ని సామగ్రీలు చేసినటువంటి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు నగరాల వీధిలో INTEC జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవెల్లి నాగభూషణం ముఖ్య అతిథిగా, మంత్రి రాజశేఖర్ చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు కోడిగుడ్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. జనాభాలో ఉన్నటువంటి 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలోని, ప్రైవేట్ రంగ సంస్థలోని కోట్లాది మంది ఉన్నప్పటికీ ఈ అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా రోజు కూలి పని చేస్తే కానీ గడవని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి వారికి కొంత సాయం పడే ఒక రేషన్ కానివ్వండి, 1000 రూపాయలు ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం
ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచన చేశారో ఇటు ఆరోగ్య రీత్యా కొన్ని సందర్భాల్లో మంచి చర్యలు తీసుకోవాలి. మరి ఈ సందర్భంగా ఐఎన్టీసీ తరఫున మరి ఏదో ఒకటి మనం చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీ కార్మికులందరూ కూడా సుమారు 70 మంది ఉన్నారు. వారందరికీ కూడా మరి ఒక డజన్ కోడిగుడ్లు, ఒక బ్రెడ్డు, 2 అరటిపళ్ళు చొప్పుని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా వారందరికీ మరి బియ్యం, పప్పులు అలాంటివి కూడా బహుశా ఇస్తుంటున్నారు. అందరూ కూడా ఎవరేది ఇచ్చినప్పటికీ కూడా పౌష్టికమైన ఆహారం ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రతి మనిషికి ఒక డజన్ కోడిగుడ్లు, బ్రెడ్ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఐఎన్టీసీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐఎన్టీసీ కరోనా లాక్డౌన్ వేళ అత్యవసర ప్రయాణాల కోసం జగన్మోహన్ రెడ్డి సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారి కోసం కోవిడ్-19 అత్యవసర పాసులను అందించనుంది. లాక్డౌన్ సమయంలో అత్యవసర ప్రయాణాల కోసం జగన్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారికి పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం కోవిడ్-19 అత్యవసర పాసులను అందించనుంది. రాష్ట్రంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతున్నప్పటికీ అత్యవసర ప్రయాణాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పోలీసు శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి చర్యలు చేపట్టింది. పాసులు కావాలనుకునేవారు పేరు, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను పోలీసు శాఖకు తెలపాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలకు అప్లై చేసుకోవచ్చని తెలిపిన పోలీసు శాఖ వాటి వివరాలను విడుదల చేసింది. అంగీకరించిన అనుమతి పత్రాన్ని అప్లై చేసుకున్న వారి మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఫార్వర్డ్ చేసిన పాసులు చెల్లవని, ఇక ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని పోలీసు శాఖ సూచించింది. కరోనా కర్ఫ్యూ, కన్జర్వేషన్ పీరియడ్ అమలు కారణంగా మత్స్యకారుల కుటుంబాలను నెట్టుకు రాలేక నానా తెప్పలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు యంగ్ ఇండియా, థింక్ పీస్ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చాయి. సంప్రదాయ మత్స్యకార సంఘం సూచించిన సుమారు 100 మంది గంగపుత్రులకు ఈ 2 సంస్థలు రెల్లివీధి అంబేద్కర్ విగ్రహం వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి. ఈ సందర్భంగా సంప్రదాయ మత్స్యకార సంఘం నాయకురాలు లక్ష్మి, యంగ్ ఇండియా ప్రతినిధి ప్రదీప్ కిరణ్లు మాట్లాడారు. కరోనా లాక్డౌన్, చేపల వేట నిషేధం కారణంగా తిండికి తెప్పలు పడుతున్న పేద మత్స్యకారులను తమ శక్తి మేరకు ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. మన మత్స్యకారులు చాలా కరోనా ఒక దీని నుంచి గత 30 రోజుల నుంచి కూడా ఇంట్లో ఉండడం జరుగుతుంది. వీధులు అంటే చేపలు అమ్ముకునే వాళ్ళు మహిళలకి చాలా ఆకలి బాధలతో తట్టుకోలేక మన ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి మన యూనియన్కి 600 ఫ్యామిలీకి డొనేటెడ్ చేశారండి. రైసు, పప్పులు, ఉప్పులు, సబ్బులు కూడా ప్రభుత్వం మాత్రం మాకు 5 కేజీలు బియ్యం, 1 కేజీ పప్పు 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈ బేరగత్తులంతా కూడా రోడ్ల మీద చేపలు అమ్ముకునే వాళ్ళ ఫ్యామిలీలు నట్టడుగును పడిపోయాయండి. ఈ అన్ సీజన్ కూడా వచ్చింది. ఈ అన్ సీజన్ అప్పుడు మేము కోరేది, మా యూనియన్ తరఫున మేము కోరేది ఒకటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ 10,000, స్టేట్ గవర్నమెంట్ 10,000, ప్రతి మంత్ 3 నెలల పాటు మాకు ధన సహాయం చేయాలి. తర్వాత పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలోని విఎంఆర్ సంస్థ వ్యవస్థాపకులు విల్లూరి భాస్కర్రావు సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఫుడ్ పంపిణీ చేశారు. సిఐ కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామలరావు చేతుల మీదుగా అందజేశారు. వీరిద్దరిని సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ రోడ్లపై పారిశుద్ధ్య పనులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఫుడ్ను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాయిని శ్రీను, మహేష్ బుజ్జి, కొనతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ సిబ్బంది వారికి, అలాగే 35వ వార్డులో ఇక్కడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది వారికి, ముఖ్య అతిథిగా సిఐ గారు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామలరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమం, వీళ్ళందరికీ కూడా ఆహారాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమ రూపకర్త మన 35వ వార్డు చిల్ల రామిరెడ్డి గారు. ఆయన ధనానికి లేకపోయినా
మనసుకి ఉండాలని చాటి చెప్పుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తలా సహాయం చేసి దీనికి ప్యాకెట్లు తయారీ విధానంలో కానివ్వండి, కుకింగ్ విషయంలో కానివ్వండి, 10 మంది ఇక్కడ ఉన్న 35వ వార్డులో ఉన్న అందరూ కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిల్ల రామిరెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సుఖ సంతోష సౌభాగ్యాలు ప్రసాదించాలని, ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సరే. లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమైన నాయి బ్రాహ్మణులకు ఏపీ ఈపీడీసీఎల్ ఉద్యోగి పెదపూడి త్రినాథరావు అండగా నిలిచారు. తన సామాజిక వర్గంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోపాలపట్నం, వెంకటాపురం, చంద్రనగర్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, మంచి నూనె అందజేశారు. ఈ సందర్భంగా పెదపూడి కనకమలక్ష్మి, సత్యరావు, ప్రకాశ్రావు తదితరులు ప్రతినిధులు కందికొండ శ్రీను, తగరపు వెంకటేశ్వరరావు, శీలా చంద్రరావులు పాల్గొన్నారు. ఏ షాపులు కూడా ఎక్కువడానికి అవకాశం లేక వాళ్ళు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా ఈ కార్యక్రమం ఏదో నాకు తోచిన సాయం చేద్దామని చెప్పేసి అనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ న్యాయ బ్రాహ్మణ సంఘం అంతా ఇక్కడ కొత్తపాలెం, గోపాలపట్నం, వెంకటాపురం ఈ మా కులస్తులకు అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక బియ్యం బస్తా, 5 కేజీల బియ్యం బస్తా, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు వాళ్ళకి ఏదో సాయం చేద్దామని చెప్పి సాయం చేస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జన సంచారం కట్టడి చేసిన పోలీసులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. గాజువాక ఆటోనగర్ అన్సారీ ఫ్యాబ్రికేషన్ సంస్థలో పనిచేస్తున్న జార్ఖండ్ వలస కూలీలు ఖాళీ నడకన హైవేలో సంచరిస్తున్నారు. ఇది గమనించిన కంచరపాలెం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలవుతున్న కారణంగా గుంపులుగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ స్వరూపారాణి తెలిపారు. ఇరవై 22 మంది జార్ఖండ్ ఆటోనగర్లో పనిచేసే ఒక కార్మికులు వాళ్ళ లగేజ్తో నడుచుకుంటూ వాళ్ళు జార్ఖండ్ వెళ్ళిపోతామని వెళ్ళిపోతుండగా మేము పట్టుకున్నాము. టోటల్ 22 మెంబర్స్. వీళ్ళు గాజువాకలోని ఆటోనగర్లో హాన్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ అని అందులో వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే నిన్నటి వరకు లాక్డౌన్ ఉంటుంది, ఆ తర్వాత వదిలేస్తారని వీళ్ళు భావించారు. ఎప్పుడైతే ఈరోజు ఎక్స్టెండ్ చేశారో ఇక మేము ఉండలేము, వెళ్ళిపోతాం, నడుచుకుంటాయని వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళు వాళ్ళ లగేజ్తో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా మేము వీళ్ళని ఆపి పట్టుకున్నాము. వీళ్ళకి కావలసిన వాటర్ అది సదుపాయాలు సమకూర్చాము. ఇప్పుడు పీడి గారికి మేము అప్పచెప్పాము, ఆయన వచ్చి షెల్టర్ హోమ్కి తీసుకెళ్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు కళకళ, నేడు కళావిహీనం, కరోనా దెబ్బకు బోసిపోయిన విశాఖ రైల్వే స్టేషన్. కరోనా కట్టడికి గొడుగు డాలు వంటిది, ఛత్రం సిద్ధాంతకర్త డాక్టర్ కూటికొప్పల. కరోనా గొలుసు తెంచేందుకు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాం, జోన్ 4 కమిషనర్ సింహాచలం వెల్లడి. ఫిషింగ్ హార్బర్లో లంగర వేసుకున్న మరబోట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో గంగపుత్రులు. అప్పన్న చంద్రోత్సవంపై కరోనా దెబ్బ, ఈ నెల 26న సాదాసీదాగా చంద్రోత్సవం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.